చీరాల మున్సిపాలిటీ 4వ వార్డులో చీరాల శాసన సభ్యులు కరణం బలరామ మూర్తి మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో 4వ వార్డు కౌన్సిలర్ గోళీ జగదీష్ అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం వినాయకుడి గుడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఇంటికి వెళ్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ముందుంటామని ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చీరాల మున్సిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్లు మిత్రులు బీసీ నాయకులైనటువంటి గోళీ జగదీష్ గారికి మరియు 9వ వార్డు మన సలగల మల్లి రాజశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వార్డు అడ్మిన్లకు వాలంటీర్లకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ముందుగా పాల్గొనడానికి ముఖ్యంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే నాయకుల చుట్టూ ప్రజలు తిరగాలి. కానీ జగనన్న గారు పెట్టినటువంటి ఈ స్వచ్ఛ సంకల్పంలో జనాల చుట్టూ నాయకులు తిరిగేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు ఈరోజు 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి వారు ఏదైతే పాదయాత్రలో నిరుద్యోగ యువత యువకులకు ప్రమాణమే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట మేరకు వారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి సంకల్పంకి ఇచ్చేసినటువంటి చీరాల మున్సిపాలిటీ చైర్మన్ జంజన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్లు మిత్రులు బీసీ నాయకులైనటువంటి గోళీ జగదీష్ గారికి మరియు 9వ వార్డు మన సలగల మల్లి రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు అడ్మిన్లకు వాలంటీర్లకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ముందుగా పాల్గొనడానికి ముఖ్యంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే నాయకుల చుట్టూ ప్రజలు తిరగాలి. కానీ జగనన్న గారు పెట్టినటువంటి ఈ స్వచ్ఛ సంకల్పంలో జనాల చుట్టూ నాయకులు తిరిగేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు ఈరోజు 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి జంజన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ వార్డు కౌన్సిలర్లు ఉన్నారు, వీళ్ళిద్దరే కాకుండా మనకు సచివాలయంలో ఉన్నటువంటి అందరూ